చదివి చదువుతున్నాను. అంతకాలే చ మామేవ స్మరణ్ ఉద్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం నాస్తత్ర సంశయా. జీవితము చివరలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవడైన శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. యం యం వాపి స్మరణ్ భావం త్యజన్ జంతే కలేవరం తం తమే వైపి కౌటేయ సదా ధర్మ భావిత భావం. ఓ కౌంటేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. తస్మాత్ సర్వేషు కాలేషు పునరా యుజ్య చామయ్యర్పిత మనోబుద్ధి మామే వైశిష్య సంశయ. భావం అర్జున, అందుకే నన్ను సర్వదా కృష్ణుని రూపంలో స్మరిస్తూ అదే సమయంలోనే నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నాయందు స్థిరంగా నిలిపి నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. అభ్యాస యోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పాతాను చింతయత్. భావం, ఓ పాత, మనస్సుని ఎల్లప్పుడూ నాయ్ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. ఆ బ్రహ్మ భువన లోకాహ పునరావర్తి నోర్జున మాము వేత్తేతు కౌంటేయ పునర్జన్మన విద్యతే. భావం, భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అదనపు లోకము వరకు అన్ని నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే. కానీ ఓ కుంతి పుత్ర, నా లోకానికి చెందిన వాడు తిరిగి జన్మించడు. ధన్యవాదాలు.